దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి మహిమపరచడానికి ఆరాధన చేయడానికి దేవుడు మంచి యొక్క అనుభవాన్ని ప్రసారించినందుకు దేవునికి వేలాది వందనాలు. ఈ కొత్త నెల కొత్త రోజున ఈ నవంబర్ 1వ తారీఖున దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి మహిమపరచడానికి దేవుడు మంచి యొక్క అనుభవాన్ని ప్రసారించిన దేవునికి వందనాలు. ఈరోజు పక్కటి వేళ దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చూసుకొని త్వరగా దేవుని యొక్క సన్నిధిలో ముగించి కూర్చోవాలని ఆశపడుతున్నాను. అందరం బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాం. ఆదికాండం 1:26. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేద్దాము, వారి సముద్రముకు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద రాకు ప్రతి జంతువును చాలు. అక్కడ చదివిన వాక్యంలో 1:26 ఆదికాండం 1:26 చెప్పిన ప్రకారముగా దేవుడు ఆదాముని సృష్టించినది దేనికి? అన్నిటి పైన ఏలుబాటు చేయుటకు, అధికార పరచుటకు. హలో, ఉన్నారా అందరూ? దేవుడు ఆదాముని సృష్టించినది సకల భూమి మీద ఉన్న వాటి అన్నిటి పైన అధికారముతో దానిని ఏం చేయడానికి, దానిని అధికారముతో నడిపించుకోవడానికి దేవుడు ఆదాముని సృష్టించినది. అందుకే ఒక విషయం మనం తెలుసుకోవాలి, దేవుడు ఆదాముకు సృష్టించినప్పుడే దేవుడు అన్ని అధికారాన్ని ఇచ్చే దేవుడు ఆయనకి సృష్టించినది. అధికారం లేకుండా ఆదాముని సృష్టించలేదు. అన్నిటిపైన ఆయనకేం కలిగింది? అధికారం కలిగింది. ఆ అధికారముతో అన్నిటినీ ఆయన ఏం చేశాడు? తన వశములో ఉంచి దానిని పరిపాలించేటట్టుగా మనం చూస్తున్నాం. ఆ అధికారము యేసయ్యకు కూడా లభించింది. ఎబ్రీ పత్రిక 2:8 చదివినప్పుడు యేసయ్య చెప్తున్న మాట మీరు చూడండి. ఎబ్రీ పత్రిక 2:8 దాని 5వ వచనం నుంచి చదివి వచ్చినప్పుడు మానవులకు దేవుడిచ్చిన అధికారం గురించి రాయబడి ఉన్నది. దానికి 8వ వచనం చదివితే చెప్పిన మాట మీరు చూడండి. 2:8 వాని పాదముల క్రింద సమస్తమును ఉంచిదిని. దాని 6వ వచనం నుంచి అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్షినిచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞానము చేసుకొనుట వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచేమో తక్కువ వారిని చేస్తే మహిమా ప్రభావములతో ఆయన ఏం చేశారు? కిరీటాన్ని ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారముగా అనుగ్రహించి. చూసారా, చేతి పని మీద ఆయనకు అధికారం ఇచ్చుచున్నదని. వారి పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన పాదము కింద సమస్తాన్ని ఉంచితివని అక్కడ చెప్పిన మాటలు మనం చూసేది దేవుడు మానవుల చేతులకు అన్నిటికీ అధికారాన్ని ఇచ్చి ఉంచారు. అందుకే అధికారం లేకుండా దేవుడు మనుషులను సృష్టించలేదు. కానీ ఆదాము ఏం చేసుకున్నాడు? తనకిచ్చిన అధికారాన్ని ఏం చేశారు? సాతాను చేతికిచ్చి దొరికిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆ అధికారాన్ని మనకి ఎక్కడ లభించింది? యేసుక్రీస్తు వారి ద్వారా మనకి లభించింది. హలో, యేసయ్యను ఒక వ్యక్తి రక్షకునిగా అంగీకరించేసరికి, యేసయ్యను ఒక వ్యక్తి విశ్వసించేసరికి కోల్పోయిన అధికారాన్ని తిరిగి మళ్ళీ పొందుకునేటట్టుగా దేవుడు ఏం చేశారు? మనకు అందజేశారు. అందుకే అపొస్తల క్రియ 2:36 అక్కడ చదివినప్పుడు మనం చూడగలుగుతున్నాం. పేతరు గారు వాక్య పరిచర్య చేసినప్పుడు కోల్పోయిన అధికారాన్ని తిరిగి ఇచ్చిన విధానాన్ని అపొస్తలైన పేతరు గారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అపొస్తల క్రియ 2:36 చదివిన ప్రకారముగా చూడగలిగేది అక్కడ చెప్తున్నది. ఇశ్రాయేల్ ప్రజలంతటికీ తెలియపరిచిన మాట ఏమనగా, యేసుక్రీస్తుని మీరు సిలువ వేశారు. మీరు సిలువ వేసిన యేసుక్రీస్తును ప్రభువుగాను క్రీస్తుగాను. దేవుడు ఈ మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు చూశారా, ప్రభువుగాను క్రీస్తుగాను ఏం చేశారు? నియమించారు. అక్కడ 2 పదాలు స్పష్టంగా రాయబడి ఉన్నది, ప్రభువుగాను
యేసుగాను ప్రభు అన్న పదానికి అర్థం యజమాని, నాయకుడు, అధికారి. ఇప్పుడు ఓకే వినిపిస్తుంది కదా? ఓకే రైట్. అయితే అక్కడ చెప్పిన మాటలో అపోస్తల క్రియ 2:36 చెప్పినప్పుడు ఎవరు పేతరు గారు వాక్య పరిచర్య చేసి చెప్తున్న మాట ఎవరికి? కోలిపోయిన లేకపోతే దేవుని చే అంటే సాతాని చేతిలో చిక్కబడి ఉన్న ప్రజలకు ఆయన చెప్పుతున్న మాట అది. ఏమని చెప్తున్నారు? ఇస్రాయేలీలో ఉన్న ప్రజలారా, యేసుక్రీస్తు వారిని సిలువ వేయించబడిన కారణం ఏంటి? 36వ వచనం, మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. చూసారా, మీరు సిలువ వేయబడిన క్రీస్తును దేవుడు ఏం చేశారు? ప్రభువుగాను క్రీస్తుగాను చేసి ఉన్నారు. అక్కడ ప్రభువు క్రీస్తు రెండు పదాలు అక్కడ చెప్పబడుతున్నది. ప్రభు అన్న పదానికి అర్థం అధికారం చెందినవాడు, యజమాని, నాయకుడు. హలో, ఏ అధికారాన్ని ఆదాము కోల్చివేశాడో అదే అధికారం దేవుడు ఏం చేశారు? యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఇచ్చారు. అందుకే ప్రతి మనిషి యేసయ్యని రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభు వారిని రక్షకుని అంగీకరించేసరికి మనకేం కలుగుతున్నది? అధికారం లభించుచున్నది. అందుకే యేసుక్రీస్తు వారిని మనం ప్రభు అని ఒప్పుకున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారే మనకేమవుతుంది? యజమాని అయ్యేది. యేసు ప్రభు వారే మనకేమయ్యేది? అధికారి అయ్యేది. యేసు ప్రభుయే మనకేమయ్యేది? సర్వస్వానికి సర్వముగా మారేది. తర్వాత చెప్పిన మాట 2వ పదం క్రీస్తు. క్రీస్తు అంటే పదానికి అర్థం అభిషక్తుడు. హలో, లేకపోతే అభిషేకం చెందినవాడు, లేకపోతే అభిషేకములో పూర్ణత కలిగినవాడు. చూసారా, ఆదాముకు ఏది దేవుడు ఏదన తోటలో ఇచ్చిన అదే అధికారాన్ని తిరిగి యేసయ్య ద్వారా మనకి తిరిగి దొరికింది. అందుకే పేతరు గారు వాక్య పరిచర్య చేసి చెప్పడానుకున్న కారణం ఏంటి? దాని 2వ అధ్యాయంలో ప్రజలకి సువార్త చెప్పడానుకున్న కారణం ఏంటి? వాక్యం అందించడానికి కారణం ఏంటి? ఒకటే, కోలిపోయిన దానిని మళ్ళీ తిరిగి ఇవ్వడానికే. ఏది ఆదాము దానిని కోల్చివేశారో దాన్ని మరలా తిరిగి సంపాదించేటట్టుగాను, తిరిగి అప్పగించేటట్టుగాను దేవుడు ఏం చేశారు? యేసయ్యను రుజువుపరిచి చూపించారు. అందుకే దాని 36వ వచనంలో చెప్తున్న మాట ప్రకారంగా యేసయ్యను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించబడ్డాది. ఉన్నారా? దాని తర్వాత చెప్పిన మాట మీరు చూడండి, ఇది ఇస్రాయేల్ వంశముతో వంశమంతయు రూఢిగా తెలుసుకోవలేనని చెప్పారు. తర్వాత వారు ఈ మాట విని, ఏ మాట విన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ తెలియాలని, ఇస్రాయేల్ ప్రజలంతటికి కోలిపోయిన స్థితి, లేకపోతే నా వారి చేతిలో నుంచి అధికారం పోయిన ప్రజలకు తిరిగి అధికారం లభించేసరికి ప్రజలకేం కలిగింది? ఇప్పుడు 37వ వచనం చదవండి, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సోదరులారా. ఎప్పుడు వారికి హృదయములో నొచ్చు పొందింది? యేసయ్య యజమాని అని, యేసయ్య ప్రభు అని, యేసయ్య తప్ప అధికారి వేరే ఎవరూ లేరని చెప్పినప్పుడు అప్పటి వరకు ఈ విన్న ప్రజలకి వారికి ఉన్న అధికారి ఎవరు? అప్పటి వరకు ఈ మాటలు విన ప్రజలకి అధికారి ఎవరు? సాతాను. సాతాను అధికారంలో వీళ్ళు ఉంటుండేవారు. ఈ ఉన్న ప్రజలకి
దేవుని యొక్క వాక్యం అందించేసరికి వారేం చేసుకున్నారు? సాతానికి ఇచ్చిన అదే అధికారాన్ని ఇప్పుడు ఎవరి చేతికి ఇచ్చారు? యేసయ్య చేతికి ఇచ్చి యేసయ్యను ప్రభువుగాను యేసయ్యను ఏం చేశారు? క్రీస్తుగా అంగీకరించారు. హలో, ఎప్పుడు ఒక మనిషికి వేదన కలిగేది? ఉన్నారా అందరూ? హల్లెలూయా. వినిపిస్తుందా నా మాట? ఓకే, ఎప్పుడు ఒక మనిషికి వేదన కలిగేది? ఒక మనిషికి ఎప్పుడు నొప్పి పుట్టేది? ఏదైనా గుచ్చితే, ఏదైనా ఏదైనా దానితో పొడిస్తే, లేకపోతే కొడితే, ఏదైనా చేస్తే కదా ఒక మనిషికి నొప్పి పుట్టేది. ఇక్కడ అపోస్తల క్రియ 2:37 ఈ ప్రజలకు ఎప్పుడు నొప్పి కలిగింది? ఈ మాట వినినప్పుడు, దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళకి ఏం కలిగింది? నొప్పి కలిగింది. ఎప్పుడు? దేవుని వాక్యం చెప్పేటప్పుడు. లేకపోతే వారి లోపల ప్రభుత్వం చేసిన సాతాను శక్తులపై దేవుని యొక్క శక్తి ఉంది, దానికి దానిని మీరు అప్పగించాలని చెప్పినప్పుడు అది వాళ్ళు ఏం చేసింది? పొడిచింది. అప్పుడు అధికారంలో మార్పు, సాతాను చేతిలో ఉన్న అధికారం యేసయ్య చేతికి అధికారం వచ్చింది. అందుకే 37 చివరికి చదివితే వాళ్ళు అడుగుతున్న ఒక ప్రశ్న, సహోదరులారా ఇప్పుడు మేము ఏం చేయాలి? అడిగారా 37 చివరికి? చూసారా, వాళ్ళు అడగడానికి కారణం ఏంటి? ఏం చేయాలి వాళ్ళకి అర్థం కాలే. వారి ముందు రెండు నిర్ణయాలు ఉన్నాయి. ఒకటి, సాతాన్ అధికారంలో ఉండాలా? ఇంకో పక్క యేసయ్య అధికారంలో ఉండాలా? అప్పటి వరకు సాతాన్ అధికారం గురించి వారు విన్నారు, దాంట్లోనే జీవిస్తున్నారు, అదే వారికి ప్రభుత్వముగా ఉండేది. ఇప్పుడు పేతరు గారి వాక్య పరిచయ ద్వారా చెప్తున్నారు, యేసయ్యే యజమాని, యేసయ్యే ప్రభు, యేసయ్యే అభిషక్తుడు, యేసయ్యే అన్ని అధికారం చెందినవాడు. ఇప్పుడు వీళ్ళు ఎంచుకోలేకపోతున్నారు. హలో, అందుకే వాళ్ళు అడిగినది, సహోదరులారా ఇప్పుడు మేమేం చేయాలి, ఇదేని ఎంచుకోవాలి? హలో, వాక్య పరిచయ విన్నప్పుడు నీలో కూడా ఇదే ప్రశ్న ఉండేది, ఏది నువ్వు ఎంచుకోవాలి? అందుకే కొందరు చెప్పేది వాక్య పరిచర్య చేసినప్పుడు సేవకులు కావాలనే కూడుతున్నారు, కావాలనే వేదన పరిచి చెప్తున్నారు. దాని అర్థం ఏంటి? ఏది ఎంచుకోవాలో తెలియట్లేదు. రెండు త్రోవలు నీ ముందు ఉన్నాయి, ఏది ఎంచుకోవాలో నీకు అర్థం కావట్లే. ఒకవేళ వేదన కలిగింది అంటే నీకు ఈ ప్రశ్నకు జవాబు కూడా దొరికి తీరాలి. అందుకే పేదరు గారు అక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? 38 హలో, వేదన కలిగితే నీకు మారు మనసు రావాలి. వాక్యం చెప్పి వేదన కలుగుతుందా? నొప్పి కలుగుతుందా? మారు మనసు. కొందరికి వాక్యం విని వేదన కలగట్లే. అంటే దాని అర్థం ఏంటి? వారికి మారు మనసు అక్కర్లే. హలో, మారు మనసు కలిగిన వాడు మరి ఏనాడు కూడా సాతాన్ అధికారంలో నడవలేడు. ఆయనకి ఎవరు? యేసయ్యే అధికారం కలిగిన వాడు. యేసయ్యే ఆయనకి యజమాని, యేసయ్యే ఆయనకేమి? ప్రభు. ఉన్నారా? మారు మనసు ఒక మనిషికి కలిగితే సందేహం పోతుంది. అందుకే యేసయ్య చెప్పిన మాట, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. హలో, అపోస్తల క్రియ 2:37 ప్రకారంగా ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలే. మారు మనసు పొందేసరికి, వాక్యం వినేసరికి, దేవుని సన్నిధిలో వారి మనసును దేవునికి అప్పగించేసరికి ఏది త్రోవ అన్నది వాళ్ళకి అర్థమైపోయింది.
ఏది సత్యం వాళ్ళకి అర్థమైపోయింది, ఏది జీవం వాళ్ళకి అర్థమైంది. ఉన్నారా? అప్పటి వరకు ఈ ప్రజలకు అర్థం కాలే ఏది సత్యం ఏది అబద్ధం. వాళ్ళకి అర్థం కాలే. అందుకే చెప్తున్న మాట, నేను చెప్పొచ్చిన మాట, ఆదాము హవ్వలకు కలిగిన అధికారం ఏది సాతాను చేతికి తాకటిగా ఇచ్చారో దానిని యేసయ్య తిరిగి మనకిచ్చారు. అందుకే మనకేముంది? మారు మనసుంది, పశ్చాత్తాపం ఉంది. వాక్యం వింటున్నప్పుడు మనకి వేదన కలుగుతున్నది, దాని మూలంగా మనకేం జరుగుతున్నది? జీవం దొరుకుతున్నది, త్రోవ దొరుకుతున్నది, సత్యమున నడవగలుగుతున్నాం. ఉన్నారా? అందుకే సాతాను యొక్క త్రోవలో, సాతాను యొక్క కుయుక్తిలో, లేకపోతే సాతాను మనల్ని ప్రభుత్వం చేయడానికి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని మనం ఏం చెయ్యట్లే, లోబడట్లే. యేసయ్య దగ్గరకి సాతాను వచ్చాడు కదా. ఉన్నారా? యేసయ్య దగ్గరికి సాతాను రావడానికి కారణం ఏంటి? ఆయన అనుకున్నాడు మాటల ద్వారా, దేవుని యొక్క వాక్యం చెప్పడం ద్వారా దేవునిని ఏం చేయగలుగుతాను? అధికారపరుచుకోగలుగుతాను. అందుకే సాతాను వచ్చి దేవునికి అడిగిన మాట ఏంటో తెలుసా? నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళని ఏం చేయి, రొట్టిగా మార్చుకో. అంటే సాతాను యేసయ్యకు సలహా ఇస్తున్నారు. సాతాను యేసయ్యకు సలహా ఇచ్చుచున్నారు. ఏమని? నువ్వు దేవుని కుమారుడైతే. యేసయ్య దేవుని కుమారుడు కాదా? దేవుని కుమారుడే. ఓకే, యేసయ్య రాళ్ళను రొట్టి చేయలేరా? చేయగలుగుతారు. సాతాను చెప్పి అద్భుతం చేయడం కాదు. అర్థం కాలే. అది సాతాను చెప్పాడు కదా అని చెప్పి నేను అద్భుతం చేయడం కాదు యేసయ్య పని. యేసయ్య అద్భుతం చేసేది దేనికి? సాతాను రుజువుపరచడానికి కాదు, దేవుని రుజువుపరచడానికి. అందుకే యేసయ్య అక్కడ ఏం చేయలే, రాళ్ళను రొట్టిగా మార్చి అద్భుతం చేయలే. ఇదే ప్రశ్న సాతాను నీ దగ్గరికి వచ్చి చెప్తే, ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత మంచి ఆత్మబలం పొంది కూర్చున్న టైంలో సాతాను నీ దగ్గరికి వచ్చి, ఏవమ్మా నీవు దేవుని కుమార్తె అయితే ఈ ఇనుములన్నింటినీ కూడా బంగారం చేసాయి అని చెప్తే నువ్వేం చెప్తావు? ఆత్మశక్తిలో మంచి హుషారులో ఉంటావు కదా. మనం అనుకుంటావు ఇప్పుడు నేను చెప్తే ఇది జరిగిపోద్ది, అలా చెప్తారు సగానికి సగం మంది. ఎందుకు? నేను 40 రోజులు దేవునితో కూర్చున్నాను, మంచి ఆత్మబలం ఉంది, మంచిగా ఆరాధన చేశాను, అభిషేకంతో ఉన్నాను, ఏం చెప్తే జరిగిపోద్ది. కానీ ఆలోచించట్లే ఇది ఎవరు చెప్తున్నారన్నది. ఉన్నారా? మనకా పరిజ్ఞానం పనిచేయట్లే. అందుకే యేసయ్య ఏం చేయలే, అక్కడ అద్భుతం చేయలే. ఒకసారి అనుకోండి, యేసయ్య కానీ అక్కడ అద్భుతం చేసి ఉంటే ఏం జరుగును? యేసయ్య కానీ రాళ్ళన్నిటికీ రొట్టిగా మార్చేసి ఉంటే ఏం జరుగును? ఎవరు ఏం చెప్పలే. ప్రపంచంలో రాళ్ళు దొరకకపోవును, ఇంటికి పునాది వేయడానికి రాళ్ళు దొరకకపోవును, ప్రజలకి ప్రతిరోజు తినడానికి కరువు ఉండేది కాదు. ఉన్నారా? తినడానికి ఏముండదు, పని చెయ్యక్కర్లే, పొలంకి వెళ్ళక్కర్లే, ఉద్యోగంకి వెళ్ళక్కర్లే, ఏం చెయ్యక్కర్లే, ఇంటి దగ్గర కూర్చోవడం, బయటికి రావడం, రాయా రొట్టె అన్నీ కూడా పడి ఉంటాయి కదా, ఏదో ఒకటి ఏదే కత్తితో కోసేసి తినడమే. హలో,
అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఈ ఈరోజు దేవుని నమ్ముకున్న మనం ఏ అధికారములో పనులు చేస్తున్నాం, ఎవరి సలహా వింటున్నాం, అది తెలియలేకపోతున్నారు చాలా మంది. దానివల్ల ఏమవుతున్నది? నీకు కలిగిన అధికారం నీ చేతిలో నుంచి పోతున్నది. అందుకే యేసయ్య చెప్పిన మాట, భూమి యందు ఆకాశం ఉందు నీకు సకల అధికారము ఇవ్వబడి ఉన్నది. అందుకే నీ వెళ్ళి, మత్తయి సువార్త 28:19 నీ వెళ్ళి భూదిగంతముకు వెళ్ళి సువార్త అందించమని. అధికారం పొందిన వాడే ఇల్లోది లేది, అధికారం పొందలేని వాడు ఇల్లు పని వాకిట, ఇల్లు పని వాకిట. అధికారం పొందినవాడు ఏం చేస్తాడు? ఇంటి దగ్గర కూర్చోలేడు. ఎన్ని పనులు చేసినా ఆయన మనసులో ఒకటే, అయ్యో భూమి ఆకాశములు అధికారం నా చేతిలో ఉంది, నేనేదో పని దగ్గర ఉండడం కాదు, నేనేదో ఇంటి దగ్గర ఉండడం కాదు, దీనిని ఏం చేయాలి? ప్రదర్శనలోకి తీసుకురావాలి. హలో, నీకు ఎలక్ట్రిక్ కరెంటు పని తెలుసు, కరెంటు పని నీకు తెలుసు అని చెప్పేసి ఇంటి దగ్గర కూర్చుంటావా? కరెంటు పని చేయడం తెలుసు, వైరింగ్ చేయడం తెలుసు, నీవు ఇంటి దగ్గర కూర్చుంటావా? కూర్చోవు, ఏం చేస్తావు? ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో మనం నేర్చుకున్న పనిని ఏం చేస్తాం? వాడుకుంటాం. అప్పుడు దేవుడు మనకిచ్చిన అధికారం మనకి తెలిస్తే మనం ఏం చేస్తాం? బయలుదేరుతాం, పని చేస్తాం. లో, అందుకే కదా ఆదాము హవ్వలకు దేవుడు ఏం చేశారు? అన్ని అధికారం ఇచ్చి తోట వారి చేతికి ఇచ్చింది. అవునా? ఇప్పుడు ఆదికాండ 1:26 మళ్ళొకసారి చదవండి. 26-27 దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయదము, వారి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుగురుగా గానియో. చూసారా, అన్ని ఆయన చేతికి ఏం చేశారు? అప్పగించి ఇచ్చారు. అధికారం అంతా ఇచ్చి భూమిలో ఉన్న అన్నిటికీ ఆయనకేం చేశారు? ఏలుబాటు చేసుకో, జాగ్రత్తగా చూసుకో, నీ అధికారంతో దాన్ని ఏం చేసుకో, స్వాధీనపరుచుకో అని ఇచ్చి దేవుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆదాం హవ్వలు ఏం చేస్తారు? అధికారాన్ని వాడుతారా, వాడకుండా వదులుతారా? ఒకవేళ వాడారనుకో వేరే ఏ పని గురించి ఆలోచన ఉండదు, వాడలేదనుకో వేరే పనుల గురించి ఆలోచించడానికి టైము. అయితే సాతాను వీరితో మాట్లాడాలనుకున్న కారణం ఏంటి? అది చేసిన పనిని చేయలే, చేయమని చెప్పిన పని చేయలే. తోటలో ఉన్న జీవులకు అధికారం చేసుకో అని చెప్పి, నీ అధికారాన్ని అక్కడ ఉన్న వాటికి అన్నిటిపైన చూపించు అని చెప్పి దేవుడు వారిని వదిలేసరికి వీరు ఆ పని చెయ్యకుండా, వీరు ఆ పనిని ప్రభుత్వ పరచకుండా ఏం చేశారు? ఖాళీగా కూర్చున్నారు. అవునా? ఇప్పుడు మీరందరూ పొలం పని చేసిన వాళ్ళే. ఉదాహరణకి మీరు పొలం దగ్గర పని చేస్తూ ఉన్నప్పుడు ధాన్యం కొయ్యడమో లేకపోతే ధాన్యం ఆడించడమో ఏదో పని చేస్తున్నారు. ఆ టైంలో నేను అక్కడికి వచ్చాను, వస్తే మీరేం చేస్తారు? పని మానేస్తారా? మానరు. మీరు పని చేస్తూనే నాతో ఏం చేస్తారు? మాట్లాడతారు. ఒక 5 నిమిషాల వరకు నేను మాట్లాడుతున్నా, మీరు మీరు కత్తితో కోస్తున్నారు, ధాన్యం కోస్తున్నారు. మీరు ధాన్యం కోస్తూ నాతో మాట్లాడుతున్నారు. 5 నిమిషాల వరకు మీరు ఆ పని ఆపట్లే, నేనేమనుకుంటాను? వీరు పని మానరు, నాతో మాట్లాడరు, అయితే సరే నేను వెళ్ళిపోతున్నా, మీరు పని చూసుకోండి అని చెప్పి నేను వెళ్ళిపోతాను. ఓకేనా?
ఒకవేళ నేను వచ్చిన వెంటనే మీరు ఆ పని మానేసి నా మాటకు ఆలకించారంటే ఎవరు గెలిచినట్టు? నేను గెలిచినట్టు, మీరు గెలిచినట్ట? అంటే నేను దే ఉద్దేశంతో వచ్చానో ఆ పని కడముట్టించేశాను. నేను ఎందుకు వచ్చాను? నీవు పని చేయకుండా నిన్ను ఏం చేయడానికి? కాసేపు నిలబెట్టకూడని నేను వచ్చాను. నా పని నేనేం చేశాను? హలో, ఆదాం అవ్వలకు దేవుడు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని ఏం చేయలే? వాడికలో ఉపయోగములో తేలే. తేలేనందున సాతాను వచ్చి ఏం చేశాడు? మాట్లాడారు, ఈ మాటకి ఏమైపోయారు? వారి పని వారు మానేశారు. హలో, అందుకే యేసయ్య అదే పని ఈరోజు తిరిగి ఎవరికి ఇచ్చారు? దేవునికి నమ్ముకున్న వారికి ఇచ్చారు. అందుకే పేదరు గారు చేపల పని మానేసి ఇంటిని చూడటం మానేసి ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ చూడకుండా దేనికి బయలుదేరారు? వాక్యం బోధించడానికి బయలుదేరారు. అలాగని చెప్పి ఇల్లు చూడలేదని నేను చెప్పట్లే, ఇల్లుని కూడా చూశారు. హలో, కానీ అధికముగా దేవుని అధికారాన్ని ఏం చేయడానికి మొదలెట్టాడు? వాడికలో చూపించడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు యెషయా గ్రంథంలోకి రండి, 9వ అధ్యాయం 6వ వచనం. దాని 9వ వచనంలో ఒక మాట చెప్పబడినది, ఒకసారి చూడండి. సారీ, 6వ వచనంలో ఒక మాట, 7వ వచనంలో ఒక మాట చెప్తున్నది. ఆయన భుజము మీద, సారీ 6వ వచనంలో 6 6, ఓకే. మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడాను, మనకు ఆయన భుజం మీద రాజ్యభారం. ఎవరి భుజం మీద? పుట్టిన కుమారుడు మీద. కావున మనకు ఒక కుమారుడు పుట్టాను. ఆ పుట్టిన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు గారు పుట్టిన దేనికి? మన కొరకు అప్పగించబడడానికి. ఆయన భుజము మీద ఏముంది? రాజ్యభారం ఉంది. రాజ్యభారం ఉండబట్టి తన పేరుకున్న అర్థం ఏంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయ్య అయిన అధిపతి. చూసారా, రాజ్యభారం ఆయన భుజం మీదకు వచ్చినప్పుడు తనకు కలిగిన పరిచర్య ఒకటి, ఆశ్చర్యం చేసిన వాడు. హలో, రాజ్యభారం, రాజ్యానికి చెందిన అధికారం భుజం మీద ఉన్నాయి కాబట్టి ఎక్కడికెళ్ళినా ఏం చేయగలుగుతాడు? ఆశ్చర్యకార్యం చేయగలుగుతాడు. ఆయన ఆశ్చర్యకార్యం చేసిన మంత్రి. తర్వాత ఆలోచనలు చెప్పిన వాడు. మనిషి ఏ దిక్కును తిరగాలి, ఏమి చెయ్యాలి, ఎలా జీవించాలి అన్న విషయం గురించి యేసయ్య ఏం చేయగలుగుతారు? చెప్పగలుగుతారు. తర్వాత ఏంటి? బలవంతుడైన దేవుడు. బలం లేని వారికి బలం ఇచ్చేటట్టుగా ఆయన బలవంతుడు. తర్వాత హలో, మనకెవరు అవుతున్నారు? ఆయన ఎల్లప్పటి కొరకున్న తండ్రి. ఇప్పుడు నీకున్న తండ్రి ఎన్ని రోజుల వరకు? కొన్ని రోజులు. ఇప్పుడు మీకు అమ్మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పటి వరకు నువ్వు అమ్మా నాన్న అని పిలుస్తావు? ఎవరు ఏం చెప్పలే. ఇప్పుడు నీకు అమ్మా నాన్న ఉన్నారు కదా, ఆ అమ్మా నాన్నని ఎప్పుడు వరకు అమ్మా నాన్న అని పిలుస్తావు? ఊపిరి ఉన్నంత వరకే. ఊపిరి పోయిన తర్వాత అమ్మా నాన్న అని కూడా కొందరు పిలవరు. అవునా? కారణం ఏంటి? వాళ్ళు కేవలం కొంతకాలానికి మాత్రమే నీకు అమ్మా నాన్న,
కానీ ఇక్కడ చెప్పిన మాట ఏంటి? యేసయ్య మీకెవరు? నిత్యుడైన తండ్రి. హలో, ఎల్లప్పటికీ ఆయన మీకు తండ్రి. నీకున్న తండ్రి చాచిపోవచ్చు, నీకున్న తండ్రి ఏం చేయవచ్చు, మట్టిలో మట్టి కలిసిపోవచ్చు, కానీ పరలోకములున్న యేసయ్య ఎప్పుడు ఏం చేయలేడు, చావలేడు. ఆయన తండ్రిత్వం ఎల్లప్పుడూ ఉన్నదే. అందుకే యేసయ్యని నీవు నమ్ముకుంటే ఆయన నీకేమో ఆలోచన ఇచ్చినవాడు, ఆయన నీ కొరకు అద్భుతాలు చేసినవాడు, ఆయన నీకు తండ్రిగా మారుతాడు. ఇప్పుడు కూడా చాలామంది వారి తల్లి తండ్రి చనిపోయినా ఇప్పుడు కూడా వారి జ్ఞాపకం పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా వారి జ్ఞాపకం పట్టుకొని తిరుగుతున్నారు. ఏం చెప్తున్నారు? ఆయన నాకు తండ్రి, ఆయన నాకు తండ్రి. ఎంతకాలం చెప్తారు? బతుకున్నంత వరకు చెప్పి 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 అలిసిపోతారే తప్ప ఆ చనిపోయిన తండ్రి తిరిగి వస్తాడా? చనిపోయిన తల్లి తిరిగి వస్తుందా? తిరిగి రాదు. కానీ మన మనస్సు ఎక్కువగా ఎవరి మీదకి వెళ్ళింది? ఆ తండ్రి మీద, తల్లి మీద. అందుకే పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చాయి. రాత్రి వచ్చి మా నాన్న మాట్లాడారు, చచ్చిపోయిన నాన్న. రాత్రి వచ్చి మా అమ్మ మాట్లాడింది, చచ్చిపోయిన అమ్మ. ఉన్నారా? మనం ఏం చేసావు? వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం, వారి దగ్గర నుంచి సలహా తీసుకోవడానికి కోరుకుంటాం. అందుకే చాలామంది చెప్తారు, నిన్న రాత్రి మా అమ్మమ్మ వచ్చి మాట్లాడారు, అందుకే నేను అందరికి భోజనాలు పెడతా. మీ అమ్మమ్మ సలహా చెప్పారు కాబట్టి ఆ నీ సలహాకి నువ్వేం చేసావు? ఇంకా కొందరు చెప్పేది, మా తాతయ్య గారు చనిపోయారు, తాతయ్య గారు వచ్చి చెప్పారు అందరికీ ఏంటి అన్న బట్టలు ఇచ్చేమని. మనం ఏం చేస్తాం? దానిని విని ఎవరి సలహా? ఆ చనిపోయిన వ్యక్తి ఎవరి రూపంలో వచ్చి నీకు సలహా చెప్తే ఆ సలహా విన్నాం. హలో, అందుకే యేసయ్యను నమ్ముకున్న వారు చనిపోయిన వారికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేనిది. అందుకే కదా ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు ధనవంతుడు ఏం కోరుకున్నాడు? లాజర్ని ఇక్కడికి పంపించండి, లాజర్ను మా అన్నయ్య దగ్గరికి పంపించండి. దేవుడు ఏం చెప్పారు? పంపించే సీన్ లేదు నాయన, ఇక్కడున్న వాళ్ళు అక్కడికి రాలేరు, అక్కడున్న వాళ్ళు ఇక్కడికి రాలేరు, ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఇక్కడికి వస్తారే తప్ప అక్కడ ఇక్కడికి వెళ్ళే ఏం లేదు, ఛాన్స్ లేదు. హలో, బతిమాలుకున్నాడు ఆ ధనవంతుడు ఎవరి కోసం? వారి ఐదుగురు అన్నయ్యల కోసం. దేవా ప్లీజ్, మా అన్నయ్యల దగ్గరికి సువార్త చెప్పడానికి ఎవరో ఒకరిని పంపించండి, వారిని దేవుని మార్గంలో తీసుకురండి, వారికి దేవుడు ఇచ్చిన అధికారం గురించి చెప్పండి. దేవుడు అన్నారు వ్యవస్థ ఉంది, వాక్యాలు ఉన్నాయి, దేవుని సేవకులు ఉన్నారు, వాళ్ళు నేర్పిస్తే బాగుపడితే బాగుపడతాడు. హలో, అందుకే యేసయ్య చేతిలో ఉన్న రాజ్యభారం దేనికి? తన ప్రజలకు సమాధానం ఇచ్చుటకు, తన ప్రజలకు తండ్రిగా మారుటకు, తన ప్రజలకు అద్భుతాలు చేయుటకు, తన ప్రజలకు ఏం చేసేది కావాల్సినవన్నీ అందజేయడానికి. కానీ దేవునికి నమ్ముకున్న వారు యేసయ్యని ఆశ్రయించకుండా వేరే వాటిని అన్ని కూడా ఆశ్రయించి తన ప్రభుత్వాన్ని ఏం చేసేస్తున్నారు? తొక్కేస్తున్నారు. ఈ వారమే అక్టోబర్ 31వ తారీఖున్న ప్రత్యేకత తెలుసా? శ్రీధర్ గారు మీకు తెలుసా అక్టోబర్ 31వ తారీఖున్న ప్రత్యేకత? తెలీదా? దేశవ్యాప్తి అంతట్లో చనిపోయిన వారిని జ్ఞాపకం చేసే రోజు. ఉన్నారా? చనిపోయి మృతులైపోయిన వారిని జ్ఞాపకం చేసే రోజు. దానిని హిందీ ఇంగ్లీష్లో హ్యాలోయిన్, లేకపోతే సెయింట్స్ డే, భక్తుల జ్ఞాపకార్థం. అందుకే ప్రజలు చేసేది ఏంటంటే అందరూ వారి వారి పితృల బట్టలు ధరించుకొని
వారిలాగా వేషభూషణ చేసుకొని భోజనాలు తింటారు. విన్నారా ఇది? టీవీలో న్యూస్లో విన్నారా ఇది? దీన్ని హాలోయిన్ అందరు, అందుకే అందరు ఏం చేస్తారు తెలుసా? కొందరైతే దెయ్యాల్లాగా వస్తారు, దెయ్యాలు ధరించినట్టుగా వస్త్రాలు, దెయ్యాలకున్న పళ్ళల్లాగా పళ్ళులు, దెయ్యాలకున్న బట్టల్లా బట్టలు ధరించుకొని ఏం చేస్తారు? భోజనం తినడానికి వెళ్తారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా నాన్నో మా తాతో ఏదో తప్పులు చేశాడు, దెయ్యం అయిపోయాడు, అందుకే నేనేం చేశాను, వాళ్ళని జ్ఞాపకం చేసేటట్టుగా ఈ దెయ్యం అయి వచ్చేది. ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి ఇవ్వాల్సిన అధికారం ఎవరికి ఇచ్చేస్తున్నారు? అది ఎవరు ప్రైజ్ లో చెప్పట్లేదే. దేవుని బిడ్డల్లో కూడా కొందరికి అలవాటు ఉంది. చనిపోయిన వారిని జ్ఞాపకం చేసే రోజు, ఏ రోజు వాళ్ళు చనిపోయారో ఆ రోజు ఏం చేస్తారు? జ్ఞాపకం చేసే ఒక ప్రార్థన, ఒక భోజనం. ఏం చేస్తున్నావు? దెయ్యానికి ఏం చేస్తున్నావు? భోజనం ఇచ్చి పిలిపిస్తున్నావు. మరి నీ ఇంట్లో దెయ్యం కాకపోతే ఇంకెవరు డ్యాన్స్ చేస్తారు? లో, అందుకే తెలుసుకోవాల్సిన విషయం, దేవుని బిడ్డలు తన దేవుడిచ్చిన అధికారాన్ని ఏం చెయ్యరు? సాతాను చేతికి వాడికలో ఇవ్వరు. నీకు సలహా కావాలా? దేవుడే ఇచ్చేది. నీకు స్వస్థత కావాలా? దేవుడే ఇచ్చేది. నీకు సమాధానం కావాలా? దేవుడే ఇచ్చేది. నీకు తండ్రిగా దేవుడు ఉండాలా? అది దేవుడే ఇయ్యేది. అందుకే ఆయన భుజం మీద ఏముంది? రాజ్య భారం. ఏ రాజ్యం? పరలోక రాజ్యానికి చెందిన భారం. అందుకే ఏసయ్య భూమిలో ఉన్నప్పుడు ఎప్పుడు దేవుని యొక్క రాజ్యం గురించే వాక్య పరిచర్య చేసేది, ప్రజల్ని ఎందుకు స్వస్థపరిచేది చెప్పలే. ఎందుకు ఏసయ్య గుడ్డి వాళ్లకు, కుంటి వాళ్లకు చాలా రీతి కలిగి రోగంతో ఉన్న వాళ్ళని స్వస్థపరిచింది? ఎవరు చెప్పలే. ఎందుకంటే దేవుని రాజ్యంలో గుడ్డోలు ఉండరు, దేవుని రాజ్యంలో కుంటోలు ఉండరు, దేవుని రాజ్యంలో రోగులు ఉండరు. ఉన్నారా? 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 అందరూ దేవుని రాజ్యంలో మూగోలు ఉండరు, దేవుని రాజ్యంలో అంగవైద్యం ఉండదు, అందరికీ అన్ని అవయాలు ఉంటాయి. ఉన్నారా? అందుకే దేవుడు యేసు ఏం చేశారు? దేవుని యొక్క రాజ్యాన్ని రుజువు పరిచారు. ఒక గుడ్డివాడు వచ్చి, దేవా నాకు కనుదృష్టి ఇవ్వని చెప్పినప్పుడు దేవుడు ఆయనకి కనుదృష్టి ఇచ్చి రుజువు పరిచారంటే తెలుసా? రే బాబు, ఈ భూమిలో నువ్వు గుడ్డోడిగా తిరుగుతున్నావు కదా, నేను నీకేం చేయగలను? కనుదృష్టి ఇచ్చి చెప్పగలుగుతాను, నువ్వు పరలోకానికి వస్తే గుడ్డివాడిగా ఉండవు. నువ్వు భూమిలో ఉన్నప్పుడు అమ్మా నాన్న లేరు కదా, పరలోకంలో నేనే నీకు అమ్మా నాన్న. భూమిలో ఉన్నప్పుడు నీకెవరు స్వస్థత ఇవ్వలేరు కదా, నేనే నీకు స్వస్థత ఇచ్చేది. భూమిలో ఉన్నప్పుడు నీకెవరు సమాధానం ఇవ్వరు కదా, నేనే ఇచ్చేది. భూమిలో ఉన్నప్పుడు నీకెవరు సలహా ఇవ్వరు కదా, నేనే ఇచ్చేది. అదే యేసయ్య అధికారం. లో, అదే యేసయ్య అధికారం. అందుకే ఒక్కసారి మళ్ళీ ఒకసారి 7వ వచనం 6వ వచనం ఒకసారి చదవండి. చివరి మాట, ఆయన పేరు బడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎవరు? బలహీనుడైన దేవుడు కాదు, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. హలో, సమాధానానికి కర్త. ఉన్నారా? శక్తివంతుడైన దేవుడు. దేవుని చేతిలో జరగనేది ఏమీ లేదు, అన్ని ఆయన ద్వారా జరగవచ్చు. నీవేం చెయ్యాలి? యేసయ్య అధికారములోకి దిగాలి.
దేవుని వాక్యం మనకి ఎందుకు ఇచ్చింది? దేవుని యొక్క అధికారం గురించి జ్ఞాపకం చేయడానికి. పరిశుద్ధాత్మ శక్తిని ఎందుకు ఇవ్వబడి ఉన్నది? ఎవరు చెప్పలే. పరిశుద్ధాత్మ శక్తిని ఎందుకు దేవుడు మనకి ఇచ్చారు? ఎవరు ఏం చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ ఒక మనిషికి ప్రేరేపణ ఇవ్వకపోతే యేసయ్య దేవుడని ఏం చేయలేరు, అంగీకరింపలేరు. అయితే పరిశుద్ధాత్మ సహాయం చేస్తేనే ఒక వ్యక్తి యేసయ్య దేవుడని ఒప్పుకునేది. యేసయ్య దేవుడని ఒప్పుకుంటే మరి ఆయన మీద అధికారం ఎవరిది? యేసయ్య అధికారం. అందుకే ఆ మనిషి పరిశుద్ధాత్మ పొందినవాడు. ఇంకా అధిక పరిశుద్ధాత్మ పొందడానికి కోరేది. హలో, ఉన్నారా? ఎందుకు? యేసయ్య దేవుడని మాత్రం ఎరిగితే సరిపోదు. యేసయ్య నా సర్వస్వం అని ఎదిగి తీరాలంటే అధిక పరిశుద్ధాత్మ అభిషేకం మనకి కావాలి. అందుకే సేవకులు చెప్పేది, ఆరాధన చేయండి, అభిషేకంలో పూర్ణత చెందుకోండి అని చెప్పడానికి ఉన్న కారణం ఏంటి? అభిషేకములో పూర్ణత కలిగితే మనము యేసయ్యను సర్వములో అధికారిగా ఏం చేయొచ్చు? స్థాపించి తీరొచ్చు. కొందరికి పరిశుద్ధాత్మ అభిషేకం లేదు కాబట్టి పిచ్చి పిచ్చి పనులన్నిటికీ తలదోచుకుని చేసేది. బైబిల్లో లేని సిద్ధాంతాలకన్నిటికీ సరి కలిపేది, దేవుడు చెప్పిన దానికి అన్ని వ్యతిరేకంగా చేసేది. ఎందుకు? ఆత్మశక్తిలో జ్ఞానం లేదు. అర్థమవుతుందా? అందుకే నా మాటలు నేను ముగింపు చేస్తున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నీకు దేవుడు రక్షణ ఇచ్చింది, నీకు దేవుడు వాక్యం ఇచ్చింది, నీకు దేవుడు విడుదల ఇచ్చింది. దేనికి? రుజువు పరచుకో. నా జీవితంలో సర్వస్వం యేసయ్యే. ఆయన నాకు తండ్రి, ఆయన నాకు రక్షణకర్త, ఆయన నాకు సర్వశక్తివంతుడైన వాడు, ఆయన నాకు అన్నీ అందజేసిన వాడు, ఆయన నాకు సమాధానం ఇచ్చిన వాడు. ఆయనని విడిచి ఆయన అధికారంలో నుంచి నేను ఇంకేం పని చేయను? ఆ నిర్ణయం ఈరోజు పగటి వేళ మీ జీవితంలో మీరు తీసుకోవాలి. అలాగైతే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారగలుగుతుంది. దాని ద్వారా దేవునికి మహిమ జరగవచ్చు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనలందరినీ కూడా సహాయపరచును గాక. ఆమేన్. ఒక చిన్న పాట పాడండి.